केएसके टीवी न्यूज़ की स्वागतम ना पेर कुशला गुत्ती रूरल परिधिलो वाईएसआर आसरा मुगिंपु मेगा संबराला कार्यक्रम में पाल्गोन्ना एमएलए रूरल परिधिलो वाईएसआर आसरा मुगिंपु मेगा संबराला कार्यक्रम में पाल्गोन्ना एमएलए गुत्ती रूरल परिधिलो वाईएसआर आसरा संबराला मुगिंपु कार्यक्रम में भागंगा गुत्ती मुनिसिपालिटी परिधिलोनि एमएस कलाशाल फुटबॉल मैदानंलो एंपीपी विशालाक्षी गोवर्धन रेड्डी चेयरमैन वन्नूर बी इंचार्ज श्रीनिवास रेड्डी आध्वर्यंलो एंपीडीओ श्रीनिवासुलु अध्यक्षतन एर्पाटु चेसिन वाईएसआर आसरा मुगिंपु मेगा संबराला कार्यक्रम अंगरंग वैभवंगा जरिगिंदि। ई कार्यक्रमानिकि मुख्य अतिथुलुगा गुंतकल्लु शासन सभ्युलु वै वेंकटरामरेड्डी गुत्ती इंचार्ज श्रीनिवास रेड्डी हाजरु कागा वारिकि एंपीपी विशालाक्षी गोवर्धन रेड्डी जेडपीटीसी राधिक यादव गुत्ती मुनिसिपालिटी चेयरपर्सन वन्नूर बी कौन्सिलर्लु मेप्मा सिब्बंदी टाउन कन्वीनर हुसैन पीरा जिल्ला नायकुलु बल्लारी राजकुमार रेड्डी ప్రవీణ్ కుమార్ యాదవ్ మధుసూదన్ రెడ్డి గురుప్రసాద్ యాదవ్ మహిళా నాయకురాళ్లు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ముందుగా గాంధీ చౌక్ వద్ద దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీగా సభా ప్రాంగణంలోకి వచ్చారు. ఎమ్మెల్యే సభకు విచ్చేసిన పొదుపు సంఘాల మహిళలను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రియతమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా అభివృద్ధికి ముఖ్యమంత్రి ఎన్నో పథకాలను తీసుకు వచ్చారని మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని వారికి పెద్ద పీట వేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో మరలా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటే మహిళలకు మరెన్నో పథకాలను ప్రవేశపెట్టి మహిళలకు ఒక తోబుట్టువులా అండగా ఉంటారని విన్నవించారు. అనంతరం వైఎస్ఆర్ రుణమాఫీ రెండవ విడత మహోత్సవంలో 677 సంఘాలకు గాను 7,22,00,000 రుణమాఫీ చెక్కును గుంతకల్లు ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. అనంతరం మెప్మా ఆర్పీ వారు ఎమ్మెల్యేకి కేక్ కట్ చేసి మహిళా సంఘాల అక్క చెల్లెమ్మల తరపున సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గుత్తి వైసీపీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి, గుత్తి మున్సిపల్ చైర్పర్సన్ వన్నూర్ బి, ఎంపీపీ విశాలాక్షి గోవర్ధన్ రెడ్డి, జెడ్పీటీసీ రాధికా యాదవ్, వైస్ ఎంపీపీ తిరుపాలమ్మ, మాజీ జెడ్పీటీసీ ప్రవీణ్ కుమార్ యాదవ్, గుత్తి పట్టణ మండల కన్వీనర్లు హుసేన్ పీరా, గోవర్ధన్ రెడ్డి, జిల్లా నాయకులు బల్లారి రాజ్కుమార్ రెడ్డి, గురుప్రసాద్ యాదవ్, సుభాష్ రెడ్డి, వెంకటరాముడు, సివి రంగారెడ్డి, హరిజిరాక్స్ అధినేత రామసుబ్బారెడ్డి, బూత్ కన్వీనర్ రంగస్వామి, కన్వీనర్ హుసేన్ పీరా, కొజ్జేపల్లి మల్లేష్ యాదవ్, కొత్తపేట రామయాదవ్, సర్పంచులు కరడికొండ రమేష్ రెడ్డి, కొత్తపేట గురుమస్తాన్, కొజ్జాపల్లి రామలింగయ్య, బసినేపల్లి తాండా సుశీలమ్మ లాలు నాయక్, బసినేపల్లి మహబూబ్ బి శక్ష, ధర్మాపురం చంద్ర, లచ్చన్నపల్లి గోపాల్, గోపీచర్ల చిదంబరి, ఇసురాళ్లపల్లి వాసుదేవరెడ్డి, వన్నెదొడ్డి లక్ష్మీదేవి, మండల ఎంపీటీసీలు, సర్పంచులు మరియు గుత్తి మున్సిపల్ కౌన్సిలర్లు వాల్మీకి శివ, వరదరాజులు నజీర్ అహ్మద్, ఫరూక్, మంగళ సులోచన, బి లక్ష్మీరాణి, కృప, సుజాతమ్మ, కేవీ రమణ, నరేష్, కోఆప్షన్ సభ్యులు కమలాక్షమ్మ, కళ్యాణి, 25వ వార్డు ఇన్ఛార్జ్ కొనకొండల సూరి, రమేష్ రెడ్డి, దస్తగిరి మరియు మెప్మా అధికారులు కెరెన్, సురేఖ, సుమనదుర్గ, మెప్మా వారు, మండల పరిషత్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సభను జయప్రదం చేశారు. నా పేరన్న బుద్ధి గట్ల చెప్తున్నాను జనవరి లోపల మీకు అందరికీ వచ్చేదాన్ని చేస్తున్నాను. కూడా ఇల్లు కట్టుకోవడానికి మార్చి తర్వాత పల్లెలన్నింటికి కూడా ఇల్లు మార్చి తర్వాత ఇస్తారమ్మా. నేనేమంటే జోగం నుంచి ఇచ్చేవాడు కాదు, జగన్మోహన్ రెడ్డి ఇయ్యాలా మీరు ఇయ్యాలా. నేను అదే కదా చెప్పేదాన్ని మార్చి తర్వాత ఇస్తాను. చేసుకుంటాము అప్పుడు ఇవ్వండి. మీ ఆఫీస్ లో ఇస్తే నాకు మొత్తం పంపిస్తారు ఇవన్నీ. నమస్తే.
అలాగే గౌరవ ఎంపీటీసీ సభ్యులందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిగా కోరుతున్నాం. గౌరవ ఎంపీటీసీ సభ్యులందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిగా కోరుతున్నాం. ఎంపీడీఓ గారిని వేదిక మీదకి రావాల్సిగా కోరుతున్నాం. ज्योति प्रज्वल तरह ना प्रवीण ओ प्रवीण ना प्रवीण सरपंच एमपीटीसी महिला महिला महिलाको अम्मायिलको विद्यार्थुलंदरिकी चेयुतनु अंदिस्तुन्नारु.
అలాగే 35 సంవత్సరాలు దాటిన వారు 45 సంవత్సరాలు దాటిన వారందరికి యాసర ద్వారా చేయూత పథకం ద్వారా నేరుగా వారి ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. 60 ఏళ్ళు పైబడిన మహిళలు కూడా పురుషులతో సమంగా బాబు వాటర్ ప్యాకెట్స్ బంద్ చేయమ్మా అమ్మమ్మ కొంచెం వాటర్ ప్యాకెట్ ఇచ్చిరాదమ్మా. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ మన వరకు తీసుకొచ్చి మనందరికీ అందిస్తున్నటువంటి వెంకటరామ రెడ్డి అన్న గారికి మనం ఎల్లవేళలా కృతజ్ఞత తెలియజేసుకోవాల్సి ఉంటుంది. ఆయనకు రుణపడి ఉంటాం. మహిళలందరూ ఆయనకు తోడుగా ఉండాలి. ఎల్లవేళలా అన్నకి మనందరి ఆశీర్వాదాలు అన్నతో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మనకి మహిళలందరికీ రాజకీయ అభివృద్ధి దేశంలో ఎక్కడా లేని విధంగా మామూలుగా 32% రిజర్వేషన్ ఉమెన్ రిజర్వేషన్ కానీ మన రాష్ట్రంలో రాజకీయంగా 51% రిజర్వేషన్ ఇచ్చినారు. మహిళా ప్రజా ప్రతినిధులందరినీ వేదికల మీదకి తీసుకొచ్చినాడు. ఎక్కడో మీ మధ్యలో ఉండాల్సిన వాళ్ళందరం కూడా ఇక్కడ వేదిక మీద ఉన్నాం. ఇది మనకు అందరికి కారణం మనకి జగన్మోహన్ రెడ్డి అన్న గారు మహిళా సంక్షేమానికి పెద్దపీట వేయాలన్న నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రిజర్వేషన్ మన వరకు తీసుకొచ్చి మహిళా ప్రజా ప్రతినిధులని ఎన్నిక తీసుకురావడం ఎన్నిక చేయించడంలోను వారందరికీ తోడుగా ఉండి ప్రజాప్రతినిధులు అయ్యేందుకు సహకరించినటువంటి వెంకటరామ రెడ్డి అన్న గారికి మా మండల మహిళా ప్రజా ప్రతినిధులందరికీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం మన ఎమ్మెల్యే వెంకటరామ రెడ్డి గారికి శ్రీనివాస రెడ్డి గారికి జెడ్పీటీసీ వారికి ఎంపీపీ వారికి చైర్పర్సన్లకు సర్పంచులకు వార్డు కౌన్సిలర్లకు ఇచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు అందరికీ మన మీడియా వాళ్లకు మన అక్క చెల్లెలకు అందరికీ పేరు పేరు నమస్కారం చేస్తున్నాను. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2వ విడత ఆసరా విడుదల చేయడం జరిగింది. మన సంక్షేమం జగనన్న ప్రభుత్వం లక్ష్యం. మనకు మన గుత్తి మండలం మొత్తం 677 సంఘాలకు మొత్తం 772 కోట్ల లక్షలు రూపాయలు వారి పొదుపు ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు ఆదుకోవడం కోసం రుణమాఫీ జరుగుతుంది. ప్రతి ఒక్కరు మహిళ తమ కాళ్ళ మీద నిలబడేటట్టుగా చేయడం జరిగింది. ప్రతి ఒక్క పథకము మహిళల కోసమే రుణపడి ఉన్నాయని మన జగనన్న మనం తెలిపాడు. మనమందరము మరలా ఈ ప్రభుత్వము మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మన ఎమ్మెల్యే వై వెంకటరామ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా మన వైపీసీ ఎంపీ గారిని రంగయ్య గారిని మళ్ళీ మళ్ళీ మన ప్రభుత్వంలో మళ్ళీ అదే ప్లేస్ లో కూర్చోబెట్టి మనం అందరినీ వాళ్ళందరికీ మనంతా వాళ్ళ ఆశతో మళ్ళీ మనం పనిచేయాలని కోరుకుంటూ మన జగన్మోహన్ రెడ్డి గారిని వెంకటరామ రెడ్డి గారిని ఎమ్మెల్యే గారిని చూసి మళ్ళీ మనం అంతా ముందుకు వచ్చి మనకి ఇవన్నీ గెలిపించుకుంటే మళ్ళీ మనకి ఎన్నో ముందు మంచి పథకాలు అందజేస్తాడని మనం అంతా కోరుకుంటూ ముందుకు మనం ఆశించుకుంటూ మేము అందరికి సెలవు తీసుకుంటే అందరికి నమస్కారం తెలియజేస్తూ సెలవు జగనన్న పాదయాత్ర చేసేటప్పుడు మహిళలు పడుతున్న కష్టాలను చూసి వీళ్ళు ఇలా ఉండకూడదు ఒక అభివృద్ధి జరగాలి అనేసి మహిళల కోసం ప్రత్యేకంగా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాడు. ఆ పథకాలలో వైఎస్ఆర్ ఆసురా, వైఎస్ఆర్ చేయూత, సున్నా వడ్డీ ఇలా పథకాలన్నీ మహిళలకు ప్రవేశపెట్టారు. ఎందుకంటే మహిళలు ఒక మహిళా అభివృద్ధి జరిగితేనే కుటుంబ అభివృద్ధి జరుగుతుంది, దాని ద్వారానే రాష్ట్రాభివృద్ధి దేశాభివృద్ధి జరుగుతుంది ఈ నమ్మకంతోనే ఆయన మహిళలకు పెద్దపీట వేశారు. అలాగే పిల్లలకు కూడా అమ్మఒడి పథకం, వైఎస్ఆర్ చేయక ఇవన్నీ చాలా విద్యా దీవెన ఇవన్నీ ప్రవేశపెట్టారు. మనిషి మాట తక్కువ వస్తుందంటే ఏమ్మా ముందుగా స్పీచ్ మొదలు పెట్టేటప్పుడు మీ అందరినీ ఒకటి అడగాలి అనుకున్నా. ఎంత చెప్పి మాట్లాడుకుంటారో చెప్పండి. 5 నిమిషాలా 10 నిమిషాలా 15 నిమిషాలా అర్ధ గంట గంట ఈ కార్యక్రమానికి
ఇచ్చేసిన వేదిక మీద ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మహిళా నాయకురాళ్లకు అదేవిధంగా ఈ కార్యక్రమానికి విశేషంగా తరలి వచ్చిన పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు అవ్వలకు మరి కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి అన్నకు తమ్ములకు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు శ్రేయోభిలాషులకు మరి అదేవిధంగా పాత్రికేయులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నాయకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ముందుగా చాలా రోజుల తర్వాత మనం ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున కలుసుకోవడం జరుగుతూ ఉంది. ఇలా కలుసుకోవాలని ప్రతిసారి మీటింగ్ పెట్టి ప్రతి అక్క చెల్లెమ్మలతో మరి ముచ్చటించాలని రెండు మూడు సార్లు అనుకున్నప్పటికీ కరోనా కారణం వల్ల మరి ఆ యొక్క కార్యక్రమం జరుపుకోలేకపోయినాం, మీ ముందుకు రాలేకపోయినాం. మీకు అందరికీ తెలుసు రెండేళ్లుగా కరోనా ఏ విధంగా మనందరినీ ఇబ్బంది పెట్టింది. మరి అదే విధంగా చాలా మంది మన కావలసిన వాళ్లను మన అన్నదమ్ములను మన బంధువులను మిత్రులను స్నేహితులను కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోవడం కూడా మనం చూసాం. మరి ఇప్పుడిప్పుడు కొద్దిగా విసులుపాటు కలిగింది కాబట్టి మనం ఇంత పెద్ద ఎత్తున ఈ ఆసరా కార్యక్రమాన్ని జరుపుకోగలుగుతా ఉన్నాం కాబట్టి ఆలస్యంగా ఇటువంటి సమావేశాలతో సమావేశాల్లో మిమ్మల్ని కలుసుకున్నందుకు మమ్మల్ని మన్నించాల్సిందిగా కోరుకుంటూ ఎందుకంటే 2.5 సంవత్సరాల కింద మీరు ఇచ్చిన తీర్పు జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్ల ఎమ్మెల్యేలతో గెలిపించి మరి ఆయన ముఖ్యమంత్రి చేయడం, అదేవిధంగా ఈ గుంతకల్ నియోజకవర్గం నుంచి నాకు జిల్లాలో ఏ ఎమ్మెల్యేకు రాని మెజార్టీ దాదాపుగా 50,000 మెజార్టీతో మరి నన్ను గెలిపించి ఈ రోజు మీ ముందు ఒక శాసనసభ్యునిగా నిలబడి మీ ముందు ఈ విధంగా మాట్లాడే అవకాశం కల్పించిన ప్రతి అక్క చెల్లెమ్మలకు ప్రతి సోదరునికి ప్రతి మిత్రునికి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి అభిమానులకు శ్రేయోభిలాషులకు అందరికీ కూడా పేరు పేరున నాయకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇంత పెద్ద అభిమానంతో ప్రేమతో నన్ను గెలిపించినందుకు శిరస్సు ఉంచి నమస్కారం చేస్తా ఉన్నాను తల్లి. జరుపుకుంటున్నామంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఇచ్చిన ఆసరా పథకం ద్వారా 2వ విడత మరి రుణమాఫీ కార్యక్రమం సందర్భంగా ఈ విధంగా మనము ఇంత పెద్ద ఎత్తున జరుపుకుంటాము. అసలు ఒక రకంగా మనం ఆలోచన చేస్తే ఈ పొదుపు సంఘాలు ఇంత పెద్ద ఎత్తున ఎదిగేదానికి ప్రధాన భూమిక పోషించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన మరణించి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజుకి మరి రాజశేఖర రెడ్డి గారి పేరు వింటేనే అయ్యో పాపం ఆయన ఇంకా 10 కాలాల పాటు ఉండింటే బాగుండేదని మరి మనం అందరం కూడా అప్పుడప్పుడు మరి ఆయన గురించి మాట్లాడుకుంటా ఉంటాం అనుకుంటా ఉంటాం. ఎందుకంటే ఆ రోజు మరి పొదుపు సంఘాలకు బ్యాంకులకి ఏ విధంగా వెళ్ళాలి, మరి ఏ విధంగా అకౌంట్లు ఓపెన్ చేసుకోవాలి, ఏ విధంగా రుణాలు తెచ్చుకోవాలి అని తెలియని పరిస్థితుల్లో ఆ రోజు ఆ సంఘాలు ఉంటే ఏదో కొన్ని సంఘాలు మాత్రం ఈ రోజు వేలకు వేలకు పుట్టుకొస్తున్న ఈ సంఘాలు మరి ఆ రోజు కేవలం 10, 15, 20 సంఘాలు మాత్రమే చలామణిలో ఉన్నాయి. కానీ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ప్రతి అక్క చెల్లెమ్మలను కూడా లక్షాధికారంగా చూడాలని మరి పావులా వడ్డీకి రుణాలు ఏర్పాటు చేసి ఆ రోజు ప్రతి అక్క చెల్లెమ్మలను కూడా పొదుపు సంఘాల్లో సభ్యులుగా చేసి మరి బ్యాంకులు మెట్టెక్కి సొంతంగా వెళ్లి ఖాతాలు ఓపెన్ చేసుకుని మరి బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకున్న పరిస్థితి ఆ రోజు ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రిలాగే నేను కూడా ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసే కార్యక్రమం చేస్తాం. తన తండ్రిలాగే ఈ రోజుకి మరణించి 12 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఏ విధంగా మరి రాజశేఖర రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా చిరస్మరణీయంగా నిలబడిపోయినాడు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి
మీరు తీసుకొస్తే తప్పకుండా అంతకు మించి మరి రెండు అడుగులు ఎక్కువ వేసి నేను ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి గుండెల్లో తిరస్థాయిగా నిలబడే స్థానాన్ని పొందాలనే ఆలోచనతో ఆ రోజు మరి సుదీర్ఘ పాదయాత్రలో 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు మరి రకరకాల సమస్యలను రకరకాల ప్రజలను అక్క చెల్లెమ్మలను ప్రతి ఒక్కరిని కూడా సమస్యలు అడిగి తెలుసుకుని మన పార్టీ అధికారంలోకి వస్తుంది తప్పకుండా మీ ఆశీస్సులతో మరి నేను ముఖ్యమంత్రి అవుతాను అయిన వెంటనే ఈ నవరత్నాల పథకాలను పూర్తిగా మీకు మరి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులకు తావు లేకుండా డైరెక్ట్ గా మీకు చేర్చే విధంగా ఆ కార్యక్రమాలన్నీ కూడా నేను చేస్తానని చెప్పి పాదయాత్రలో మాట ఇవ్వడం ఇచ్చిన మాట ప్రకారం కేవలం ఒక సంవత్సరం లోనే ఆయన దాదాపుగా 90% ఆయన ఇచ్చిన నవరత్నాల పథకాలు ఇచ్చిన ప్రతి మాట కూడా నిలుపుకుంటూ మరి ఈ రోజు మన పరిపాలన సాగిస్తా ఉన్నా మాట వాస్తవం కాదా తల్లిని మిమ్మల్ని అడుగుతాను మనందరికీ తెలుసు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రంగంలోనే కాదు ప్రతి రంగాల్లోనూ ప్రతి ఒక్కరికి కూడా చేదోడు మాదోడుగా ఉంటూ మరి ఆ యొక్క సంక్షేమ పథకాలను ప్రజలందరికీ కూడా చేరవేసే విధంగా ముందుకు పోతా ఉన్నాడు ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా గ్రామ సచివాలయాలను తీసుకుని వచ్చి మరి గ్రామ వాలంటీర్లు తీసుకుని వచ్చి ప్రతి ఇంటికి వెళ్లి మన ప్రభుత్వం చేపట్టబోయే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అక్క చెల్లెమ్మలకు వివరించి అక్క మీరు ఇందుకు అర్హులైతారు ఈ స్కీమ్ అప్లై చేసుకోండి అమ్మ మీరు ఈ స్కీమ్ అప్లై చేసుకోండి మీకు డబ్బులు వస్తాయి మీరు పెన్షన్ కార్డులు చేయూతకు అర్హులు అమ్మఒడికి అర్హులు అని ఈ రకంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఈరోజు మీ ఇండ్లకు చేరుతా ఉన్నాయంటే అది జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలన కాదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను తల్లి నేను ఒక్కటే చెప్తా ఉన్నాను ఇంత ముందు ఒక పెన్షన్ రావాలంటే ఒక రేషన్ కార్డు రావాలంటే ఒక బర్త్ సర్టిఫికేటో డెత్ సర్టిఫికేటో తెచ్చుకోవాలంటే అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ నాయకుల చుట్టూ లంచాలు ఇచ్చినా కూడా వచ్చే పరిస్థితి ఆ రోజు లేకపోతే ఈ రోజు ఒక్క రూపాయి లంచం లేకుండా ప్రతి ఒక్కరింటికి కూడా ఈ పథకాలు చేరుతున్నాయంటే అది జగన్మోహన్ రెడ్డి గారి సూపర్ పరిపాలన కాదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఇటువంటి పరిపాలన ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా ఇంతకు ముందు ప్రభుత్వాలు చూసాం ప్రతిదానికి జన్మభూమి కమిటీలను పెట్టి ఆ జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చి కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులకు వాళ్లకు ఊడికం చేసిన వాళ్లకు మాత్రమే ఆ పథకాలు ఇస్తే ఈ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కులాలు చూడలేదు మతాలు చూడలేదు రాజకీయాలు చూడలేదు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్క కార్యక్రమం నా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమాలు చేరాలి అని చెప్పేసి ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ప్రతి ఇంటికి కూడా ఈ పథకాలు చేరే విధంగా ముందుకు సాగిస్తున్న మాట వాస్తవం కాదని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఇకపోతే మన పిల్లల చదువులు మనకు భారం కావడదు ఏ ఎక్క చెల్లమ్మ కూడా తమ పిల్లలను చదువుకునే విషయంలో ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి మరి ఆయన ఆలోచనతో అమ్మఒడి కార్యక్రమాన్ని తీసుకుని వచ్చిన మాట వాస్తవం కాదా తల్లి అని మిమ్మల్ని అడుగుతా ఉన్నారు ఒక్క అమ్మఒడి ద్వారా 15,000 రూపాయలు ఇవ్వడమే కాదు వసతి దీవెన అని మరి విద్యా దీవెన అని మరి రకరకాలుగా మన పిల్లలకు ఏమేం కావాలో బుక్కులు బూట్స్ పుస్తకాలు మరి ఏమి కావాలంటే బ్యాగులు వాళ్ళకి కావాల్సిన బట్టలు అన్ని కూడా మరి ఉచితంగా ఇచ్చే కార్యక్రమం ఈ రోజు మన ప్రభుత్వం చేస్తా ఉన్న మాట వాస్తవం కాదని మిమ్మల్ని అడుగుతా ఉన్నారు అదేవిధంగా మన పిల్లలు బళ్ళకు పంపిస్తే ఇంతకుముందు మరి ఆ బళ్ళలో పెట్టే ఆహారం సరిగా ఉండదని క్యారియర్లు కట్టించి పంపించే పరిస్థితి ఆ రోజు ఉంటే ఈ రోజు అమ్మమ్మ క్యారియర్ వద్దు జగన్మోహన్ రెడ్డి గారు మా మేనమామ అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు గోరుముద్ద కార్యక్రమం ద్వారా ఇంట్లో కంటే మంచి మంచి వంటకాలు చేసి మాకు పెడుతున్నారని కూడా మరి సభాముఖం చెప్తా ఉన్నారని కూడా మా దృష్టికి వచ్చింది కాబట్టి మనసున్న మహారాజు ఇచ్చే గుణం ఉంటే ఎంతటి కష్టమైన పనైనా కూడా
సులభంగా సునాయసంగా చేయగలమని నిరూపించే సత్తా ఉన్న నాయకుడు ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక్క అమ్మఒడి కార్యక్రమమే కాదు, నాక చెల్లెమ్ములు బాగుండాలా, నాక చెల్లెమ్ములు బాగుండాలా, వాళ్ళు బాగుంటూనే ఆ కుటుంబంలో వెలుగులు చూస్తామని చెప్పేసి మరి 45 సంవత్సరాల నిండిన 60 సంవత్సరాల లోపల ఉన్న అక్క చెల్లెమ్మలు అనారోగ్యం పాలయ్యడానికి అవకాశం ఉంది. కుటుంబ బాధ్యతలన్నీ కూడా చిన్న వయసులోనే వాళ్ళ పైన పడతాయి, తర్వాత వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అటువంటి వారిని కూడా ఖచ్చితంగా మనం ఆదుకోవాలా. 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మరి పెన్షన్ వస్తుంది, మరి అదే విధంగా వీళ్ళకు కూడా ఏదో రకంగా ఆదుకోవాలని చెప్పేసి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్క చెల్లెమ్మకు కూడా వైఎస్ఆర్ చేయూత పథకం కింద 18,750 రూపాయలు ఇచ్చిన మాట వాస్తవం కాదా తల్లి? మిమ్మల్ని అడుగుతున్నాము కదా, మరి ఎవరైనా ఇంత ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, ఇన్ని ప్రభుత్వాలు పోయినాయి, ఏ ఒక్కరైనా ఆలోచన చేశారా? మరి ప్రతి ఒక్కరికి కూడా ఇంత ముందు 5 రోజులు 6 రోజులు మరి వాళ్ళ చుట్టూ తిరిగితే గాని మన పెన్షన్ ఇంటికి వచ్చేది కాదు. ఈ రోజు అదే ఉమ్మలు ఆటోలు వేసుకొని లేదంటే 2 కాళ్ళు లేకపోతే దేక్కుండా పోయి మరి పెన్షన్ తెచ్చుకునే పరిస్థితి ఆ రోజు ఉంటే ఈ రోజు కోడి కుయ్యక ముందే మరి వచ్చి మా వాలంటీర్ల ద్వారా మీకు పెన్షన్ ఇస్తున్న మాట వాస్తవం కాదా లేని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఇటువంటి కార్యక్రమాలు ఇంతకుముందు ఎప్పుడైనా జరిగినాయని నేను అడుగుతా ఉన్నాను. ఇక ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా 1,000 రూపాయలు దాటితే దాదాపుగా 2,700 మరి రోగాలను ఆరోగ్యశ్రీలో చేర్చి దానితో పాటు మరి సీఎం రిలీఫ్ ఫండ్ కింద దాదాపుగా ఇదే నియోజకవర్గంలో దాదాపుగా 600 మందికి మేము సీఎం రిలీఫ్ ఫండ్ కింద 1,00,000 రూపాయలు 1,00,000 రూపాయలు ఇచ్చిన మాట మాకందరికీ కూడా తెలిసిన విషయం. కాబట్టి ఈ రకంగా మంచి మంచి సుపరిపాలన అందిస్తూ ప్రతి ఒక్కరూ బాగుండాలని ముందుకు పోతున్న ప్రభుత్వం మనది. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మరి బాగుండాలనే ఆలోచనతో రైతన్నకు రైతు భరోసా కింద మరి 7,500 రూపాయలు ప్రభుత్వం నుంచి మరి అదే విధంగా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి కలిపి 13,500 రూపాయలు ఇస్తున్న మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను. అదే విధంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ప్రభుత్వం మాదే అని చెప్పేసి ఏదన్నా నేతం ద్వారా 24,000 రూపాయలు మరి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ప్రతి చేనేత కార్మికులకు ఇస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నారు. అదే విధంగా తోడు కార్యక్రమం 10 వడ్డీ లేని రుణాలు రకరకాలుగా ఎన్నో రకాలుగా మన ప్రభుత్వం మనల్ని ఆదుకునేందుకు ముందుకు వస్తా ఉంటే మరి ఈ చంద్రబాబు నాయుడు అది ఓర్వలేక ఈరోజు కారుకూతలు వాళ్ళ అనుచరులతోనా ఆయన కుమారులతోనా జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి మొన్న జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 95 నుంచి 95% మరి మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ సర్పంచుల ఎన్నికల్లోనూ ఎంపీటీసీ ఎన్నికల్లోనూ వీటన్నిటిలోనూ కూడా మరి 90 నుంచి 95% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే డిపాజిట్ రాక తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బింగుడు పడక ఇష్టానుసారం కారకూతలకు వస్తున్న మాట వాస్తవం కాదని చూస్తాను. మొన్నకు మొన్న చంద్రబాబు ఆచార్యుడు ఆయన జీతగాడు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఎంత మాట అన్నాడో మీకు తెలుసా తల్లి? మీరందరూ కూడా టీవీలో చూసింటారు ఏ రకంగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి యొక్క ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని, అంత గౌరవ స్థానంలో ఉన్న వ్యక్తిని ఏమని మాట్లాడాడో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నన్ను చెప్పమంటే చెప్తాను, చెప్పంటారా తల్లి? బోసిడీకి అంటే అర్థం తెలుసా తల్లి? ఎవరికైనా తెలుసు కదా, తెలుసా తెల్లా? చేతులెత్తాడమ్మ తెలియకపోతే మాకెట్లా తెలుస్తాను సార్, తెలుసు కదా అన్నారా అని మాట.
ఎవరు మన చదువు రానోడు కూడా ఏమి తిట్టోడు కూడా అట్లా మాట మాట్లాడు. కానీ జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని ఎంత పెద్ద మాట అంటే తల్లి చెవులు మూసుకునే పరిస్థితి వస్తుంది ఆ మాట వింటే. లంజా కొడక అని దాని అర్థం. మన ముఖ్యమంత్రిని బాబా ఉంటారు మీ కుటుంబ సభ్యుల్లో ఒక్కడిగా ఉంటారని పనిచేస్తున్నా ముఖ్యమంత్రిని పట్టుకొని అంత పెద్ద మాట అంటే మన ఇంట్లో ఏమన్నా ఏమన్నా అంటే ఏం ఊరికే ఇస్తామా తల్లి? ఆ మాట అంటే ఊరికే ఉంటావా చెప్పండి? ఊరికే ఉంటావా? ఏం చేతులు లేవు మా తల్లి? ఏమిటమంటారు? మీరు చాపేదంటూ పడతారా? ఇంకా చెప్తా ఉన్నారు ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి కారు కూతలకు భయపడేది లేదు, వెనుకడుగు వేసేది లేదు. మా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ, మా పార్టీలో ఎవరిని కూడా అలాంటి మాటలు మాట్లాడదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మన పార్టీ గౌరవ మర్యాదలు నిలబెట్టుకుని మరి ఈరోజు అంత పెద్ద ఎత్తున మాట్లాడితే కూడా కేవలం నిరసనలు మాత్రమే తెలియజేసినాం. ఇలా మాట్లాడద్దండి కానీ మరి మేము ఎప్పుడు కూడా వాళ్ళని ఇన్నో రకంగా ప్రసంగించడానికి మేము ముందుకు పోలేదు. నేను ఎందుకు చెప్పాల్సి వస్తా ఉందంటే ఒక మంచి వ్యక్తిని పట్టుకొని ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే ఒక ప్రభుత్వం మంచి ప్రభుత్వాన్ని పరిపాలన అందిస్తున్న మన ముఖ్యమంత్రిని ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు రేపు సభ్యత లేదు, సంస్కృతి లేదు, సంస్కారం అసలే లేదు. కాబట్టి ఇటువంటి వారు వచ్చి మళ్ళా మనకి అదిస్తాం ఇదిస్తామని కల్లిపల్లి మాటలు చెప్పి ఇంతకుముందు చెప్పినాడు ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు అక్క చెల్లె మల్లారా మీ రుణాలన్నీ మాఫీ చేస్తామని. ఏం చేశారు? సున్నా పెట్టే మన క్లాస్ పెట్టాడా లేదా తల్లి? మీరు కూడా ఏం తక్కువ తినలేదు. నువ్వు మాకు సున్నా పెడితే నీకు సున్నం ఇస్తా పూస్తామని మనసులో మొగ్గానికి సున్నం పూసి నాయన నువ్వు ఇంక పనికి రావు నువ్వు ఇంక దిగిపోని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన మాట వాస్తవం కాదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. కాబట్టి నేను చెప్తా ఉన్నాను బంగారు ఇంటికి పరిగెత్తి వస్తానని. బంగారు రాలే ఉండిన బంగారు అంతా అట్లా బ్యాంకు వాళ్ళు కప్పుకోండి. రైతు రుణ మాఫీ చేస్తానని రుణాల్లో మాఫీలే అన్ని సులభాలు అంత సుల్లే చెప్పి మనల్ని అందరూ మోసం చేసి 5 సంవత్సరాలు పరిపాలన చేసి ఇంకా మనల్ని మోసం చేయాలని చూస్తే మీరేం ఊరికే ఉండాలా? మీరు ఏమిటో కొట్టాలో వాళ్ళతో కొట్టారని మాకు కూడా తెలుసు. మీ అందరికీ కూడా నేను ఉంటే చెప్తా ఉన్నాను రాబోయే దినాల్లో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మంచి పరిపాలన అందిస్తున్న మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మా ఇంకా కుసంటి గ్రంథట దండి ఉన్నాయి కొనుక్కుంటు ఖచ్చితంగా ఇళ్ళు స్థలాలు ఉంటే డబ్బులు ఇచ్చాం. ఒకవేళ స్థలాలు లేకపోతే స్థలాలు ఇచ్చి మీకు అందరికి కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తానని ఈ సభాముఖంగా మీకు అందరికి మాట ఇస్తున్నాం తల్లి. కాబట్టి ఎవ్వరు కూడా మాకు ఇల్లు రాలేదని ఇప్పుడు పట్టణాల్లో అప్పుడే ఇల్లు కట్టుకుంటా ఉన్నారు కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి అదే విధంగా మీ గ్రామాల్లో కూడా మార్చి తర్వాత కార్యక్రమాలు చేస్తామని కూడా మీకు ఈ సమాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నారు. కరోనా వచ్చి చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా ఆ కుటుంబ సభ్యులకు 50,000 రూపాయలు ఇస్తామని కూడా మరి నిన్ననే ప్రకటించడం కూడా జరిగింది. అంటే మనమందరం కూడా చాలా మందిని కోల్పోయినాం ఈ కరోనా వల్ల ఎంతో ఇబ్బందులు పడ్డాం. కాబట్టి ఆ కుటుంబాలు ఇంతవంత ఆర్థిక సాయం చేయాలని రాష్ట్రంలో దాదాపుగా 7 లక్షల నుంచి 8 లక్షల మంది చనిపోతే ఆ 8 లక్షల కుటుంబాలకు కూడా ప్రతి ఇంటికి 50,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తా ఉన్న మాట మీరందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఇకపోతే పొదుపు రుణాల ద్వారా ఆసరా పథకం కింద మన గుత్తి మండలానికి పోయినసారి 7 కోట్ల 13 లక్షల రూపాయలు మాఫీ అయితే రెండో విడతలో 7 కోట్ల 22 లక్షల రూపాయలు మీ పొదుపు సంఘాలకు ఇచ్చి మీ రెండో విడత రుణమాఫీ కార్యక్రమం చేయడం జరిగింది.
ఈ రెండు విడతల గ్రాంట్ దాదాపుగా 14,36,00,000 లక్షల రూపాయలు మరి మీకు డబ్బులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సున్నా వడ్డీతో 744 సంఘాలు అంటే దాదాపుగా 866 సంఘాలకు 3,39,00,000 రూపాయలు సున్నా వడ్డీ ద్వారా మరి సంఘాలకు అందజేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చేయూత వైఎస్ఆర్ చేయూత ఎంత మందికి వచ్చిందో చేయూత 18,750 రూపాయలు మీకు రాదు, వయసు తక్కువ ఉంటే రాదు, 40 సంవత్సరాల పైన ఉండాలి. రావు తల్లి, నువ్వు తక్కువ కాదు, ఈడ చుట్టది నండి, ఈడ వైఎస్ఆర్ చేయూత ద్వారా మొత్తం ఈ మండలంలో దాదాపు తల్లి విని ఎరుగని రీతిలో మన గుత్తి మండలం నుంచి స్వయం సహాయక సంఘ సభ్యులందరూ కూడా ఇక్కడ మన గుత్తి మండలం రెండు విడతలలో 14,35,00,000 రూపాయలు రెండు విడతలలో 14 గౌరవ శాసన సభ్యుల వెంకటరామరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మనమంతా గట్టిగా కరతాంధ్రాలతో ఒకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మనం మనకి ఇచ్చినటువంటి బ్యాంక్ రుణాలకు జీరో వడ్డీలు తలపాల దళాలతో కృతజ్ఞతలు కోరుచున్నాను. గట్టిగా సంతోషాన్ని సంబరాలతో పంచుకోవాలి. అదేవిధంగా తరఫున మన గౌరవ ముఖ్యమంత్రులైన జగన్మోహన్ రెడ్డి అందులో ఉండాలని ఆదరించి అందరికీ అన్ని విధాల ఆర్థికంగా మరియు సామాజికంగా అన్ని సహకారాలు అందిస్తున్న జగనన్నకి మా అందరి మహిళల తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఆహారము చదువుకున్న పిల్లలకు అమ్మ ఒడి, అదే విధంగా 10th వరకు చదివి ఇంకా ఎక్కువ చదువులు పోవడానికి ఆర్థికంగా బలోపేతం చేయడానికి వారికి వసతి విద్యా దీవెన ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టారు మనన్న. అదే విధంగా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సంఘాల్లో ఉన్న మహిళలకు వారి జీవనోపాధి ఇప్పుడు దండిగా ఇది కరెక్ట్ పోయారు. చాలా సంతోషం తల్లి. దాదాపుగా 1,000,000 రూపాయలు మరి ఈ మండలానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జగనన్న తోట తోటి ద్వారా 62,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. శ్రీనిధి రుణాల కింద 7,06,00,000, 45,00,000 బ్యాంకు రుణాలు, దాదాపుగా డిఆర్డీఏ నుంచి 1,00,000, ఇవన్నీ కలిపితే మీకు అందరికీ కలిపి దాదాపుగా 70-80,00,000 రూపాయలు కేవలం ఈ మండలానికి మరి ఇస్తున్నామంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న మాట వాస్తవం కాదని. ప్రతి నెల కూడా అంత కరోనా విలేతాండం చేస్తున్నప్పటికీ కూడా మరి 2 సార్లు రేషన్ ఇచ్చి మరి 2,000 రూపాయలు మనకి ఇచ్చి ఆదుకున్న వ్యక్తి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. కాబట్టి ప్రతి అక్క చెల్లమన్న గుర్తు పెట్టుకోవాలా, చేసిండేది ఎప్పుడు చేసిండే కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. మన భారతదేశ సంస్కృతి ఏమంటే ఎవరైనా మంచి చేస్తే, ఎవరైనా మన కుటుంబాలకు మేలు చేస్తే ఖచ్చితంగా వాళ్ళ రుణాన్ని తీర్చుకోనే విధంగా మరి రాబోయే దినాల్లో మీరు అందరూ కూడా ముందుకు సాగాలని మీకు చెప్తా ఉన్నారు. ఎంతమంది వచ్చింది మీ బిడ్డ? కాబట్టి మాకు రాలేదు మాకు రాలేదు అని ఆలోచన పెట్టుకోవద్దండి. ఇప్పుడు ఇన్ని లక్షల మందికి చాలా గ్రామాల్లో నీళ్ల సమస్య మాట ఉన్నప్పటికీ మేము దీనికోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు పాదయాత్రలో మన గుత్తి పట్టణానికి వచ్చినప్పుడు ఆ రోజు చెప్పాడు నీటి సమస్య లేకుండా చేస్తానని. ప్రభుత్వం వచ్చిన కేవలం 3 నెలల లోపల 170 కోట్ల రూపాయలు గుత్తికి మరి పామిడికి నీళ్ళిచ్చే కార్యక్రమానికి డైరెక్ట్ గా
మరి ఎంపీఆర్ డ్యామ్ నుంచి నీళ్లిచ్చే కార్యక్రమాలు చేసే కార్యక్రమం కూడా త్వరలోనే చేస్తా ఉన్నాం. కాబట్టి ఎవరు కూడా నీళ్లు ఇబ్బంది ఉంది అనే ఆలోచన మాత్రం పెట్టుకోవద్దండి. మరి కేవలం పనులు మొదలైపోయినాయి, కేవలం 5-6 నెలల్లో ప్రతి గ్రామానికి కూడా నీళ్లిచ్చే కార్యక్రమం చేస్తాం. ఇక చివరిగా మిమ్మల్ని అందరినీ కూడా మేము అంటూ ఉంటాం, మేమేమి డబ్బాలు కొట్టే ప్రభుత్వం కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే చేస్తా ఉన్నాడు, చెప్పండి ఎన్నటికీ చేయలేదు. మేము చెప్పిందే చేస్తాం, ఇచ్చిన మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు అనేది మా నినాదం. కాబట్టి మీకు ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఈ రోజు మాట ఇస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా నాకు ఇది లేదనుకోకుండా ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తామని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మాది ఇంతకుముందు ప్రభుత్వం లాగా అది చేస్తాం ఇది చేస్తామని అది ఏదో డ్యామ్ పోతా ఉన్నప్పుడు మరి ఆ డ్యామ్ చూపించే ఏ డ్యామ్ అవుతుంది? పోలవరం డ్యామ్ ఏమో ఈయన కట్టేసప్పుడు నీళ్లు ఇచ్చిన లెక్క సినిమాలో పాటలు పెట్టినట్ల జయము జయము చంద్ర అన్నా జయము జయము చంద్ర అన్నా అని చూసారా లేదు అందరూ? ఏం తల్లి డబ్బాలు ఓకే ఆయన డబ్బా ఆయన కొట్టుకునేది. మొన్న కూడా 36 గంటలు దీక్ష చేశాడు, ఎవరి కోసం చేశాడు? ఇంట్లోనా పొత్తుపోక ఈ కరోనా వచ్చి బయటికి పోలేదంట గాలి పీల్చుకున్నాము, ఇంట్లో నిద్ర పట్టడం లేదని పోయి 36 గంటలు తీసేశాడు. ఎవరైనా మన కోసం చేశారా? కాబట్టి ప్రజల కోసం పాటుపడే ప్రభుత్వం కాబట్టి ముందు మిమ్మల్ని అందరినీ కూడా చివరిగా ఉండేటట్టు అడుగుతా ఉన్నాను. మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 10 కాదు, మరి మీరు మనస్ఫూర్తిగా మీ అక్క చెల్లెమ్మలందరూ కూడా ఇంత ప్రయోజనిస్తున్న మీ ఎండకు 2 చేతులు ఎత్తి అందరూ కూడా ఆశీర్వదించండి. ఏముందో 2 చేతులు ఏంటో పట్టు చేస్తారు ఎత్తండి, మన చేతులు ఎత్తండి తల్లి. 2 చేతులు ఒకటే ఎత్తుతున్నారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీకు ఎంత ప్రేమ అర్థమైంది? మీ రెండు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అయితే గెలుస్తాడు, ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఒక చెయ్యితో ఇచ్చిన ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డికి, రెండో చెయ్యితో ఇచ్చిన ఆశీర్వాదం ఈ దుబ్బడికి దుబ్బడికి ఈ దుబ్బు ఎమ్మెల్యే ఉన్నా చూడి, గడ్డం పెట్టుకుని మీసాలు పెట్టుకుని ఇంతలా ఉన్నా చూడి, నాకమ్మా ఇస్తారా లేదా? మా జన్మ సార్థకం, మీ ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా అదే పెద్ద విషయమేం కాదు. మేము మిమ్మల్ని మంచి మనం చేసిందేం కాదు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు అప్పుడు దాదాపుగా 6.5 లక్షల కోట్ల రూపాయలు మరి అప్పు పెట్టిపోతే ఎలక్ట్రిసిటీకి ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ గా మనతో వసూలు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. దానిపైన కోర్టు వ్యవహారం జరుగుతా ఉంది, ఖచ్చితంగా నాకు తెలిసి ఇప్పుడు కోర్టు వచ్చే నెల నుంచి మరి వచ్చే నెల వరకు ఆపేయమని చెప్పింది. అది కూడా నాకు తెలిసి కోర్టు స్టే ఇస్తే మీరు రూపాయి కూడా కట్టాల్సిన అధికంగా కట్టాల్సిన పని లేదు. ఇంకా గ్యాస్ సంబంధించి అడుగుతా ఉన్నారు, గ్యాస్ మాకు సంబంధం లేదు, అది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి గ్యాస్ విషయంలో మమ్మల్ని ఎవరు కూడా తిట్టుకోదండి. అది మన ప్రభుత్వానికి సంబంధం లేదు. పెట్రోల్ ధరలు కానీ గ్యాస్ కానీ ఇవన్నీ కూడా ఏమైనా ఉంటే అది బీజేపీ వాళ్ళ పాపము, మనకు సంబంధం లేదని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పటికే బాగా ఆలస్యమైంది, అందరికీ కూడా ఆకలి అవుతా ఉంది. పైన ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఇంత పెద్దగా ఎత్తున తరలి వచ్చిన ప్రతి అక్క చెల్లెమ్మలకు మరి మేము మీ అందరికీ కూడా 2 చోట్ల జోడించి చిరచోతి నమస్కారం చేస్తూ మరి సెలవు తీసుకుంటా ఉన్నాము. నిండా ఉన్నాయి ఇదే ముక్కు జరిపోయినా ఏడు కొంత 30 లక్షలు ఉన్నాయి తింటా, ఇది ఇస్తేనే బ్యాంక్ వాళ్ళు మీకు అంతా ఇచ్చారు, మీ బ్యాంకుల అకౌంట్ లో రిలీజ్ అయ్యేది ఇదేనమ్మా. రేపటి నుంచి మీకు పండుగ